అనీమియా స్టేటస్ ని తెలుసుకోవడానికి కోసం ఇక్కడ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సహాయంతో ఇక్కడ ఈ ఒక బ్లడ్ టెస్ట్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని, అదే విధంగా ఇందువల్ల ఈ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇందువల్ల ఈ అనీమియా అనేది ఉంటుంది అనేది ఒక అనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతోనే ఈ ఒక కార్యక్రమం చేపడుతున్నాము. మీ అందరూ కూడా తెలిసిన విషయమే, మన రాష్ట్రంలో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు ఈ వైద్య గురించి విద్య గురించి చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. మనకు గర్భవతులకు బాలింతలకు వచ్చేసి మధ్యాహ్న భోజనం అందచేయడం, అదేవిధంగా చిన్న పిల్లలకి గోరుముద్ద ఇవ్వడం, ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు ఆరోగ్యం బాగుపడాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా ఈ అనీమియా ట్యాకిల్ చేయడానికి సప్లిమెంటరీ ఫుడ్ కూడా మనం ఇస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మనకు ముందుగా మన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఒక హెల్త్ స్టేటస్ ఏముంది, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేయాలనే ఒక ఉద్దేశంతో గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ ఒక కార్యక్రమం ఇవాళ చేపడుతున్నాం. ఈ రకంగా ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా కారణాలు తెలుసుకుని దానికి ఏం చర్యలు చేపట్టొచ్చని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మన ప్రభుత్వం వారి ఆదేశానుసారం కలెక్టర్ గారు ఇవాళే ఇక్కడ ఒక బ్లడ్ టెస్ట్ క్యాంప్ నిర్వహిస్తూ డిస్ట్రిక్ట్ హెడ్ కోర్ట్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అందరి ఎంప్లాయీస్ యొక్క సంక్షేమం ప్రధానంగా ప్రభుత్వం వారి ఆరోగ్య లక్ష్యానికి అనుగుణంగా పల్లెగారు కూడా ఫాలో అవుతూ, ఎందుకంటే తన సిబ్బంది ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా స్థిరంగా యాక్టివ్గా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వ కార్యక్రమం అమలులోనూ ప్రజలకు అందించాల్సిన సేవలు సక్రమంగా అందించడంలోనూ ఎలాంటి ఆందోళన లేకుండా తొక్కపాటు అనేది లేకుండా
సక్రమంగా వేగంగా శీఘ్రంగా అమలు చేయడంలో ప్రధాన భూమిక వహిస్తూ ఉంటారు. కాబట్టి కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యంగా తన కార్యాలయ సిబ్బంది అందరూ కూడా ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఉంటే గుర్తించి తగిన ట్రీట్మెంట్ పొందడానికి కూడా ఇక్కడ వెంటనే క్షణాలను స్పందించి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య సమస్యలు వైద్యరీత్యా అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, అయితే అవి గుర్తించి సకాలంలో వైద్యం పొందడం ద్వారా అతని యొక్క ఆరోగ్యాన్ని ఆ లైఫ్ను కూడా మనం పెంచగలిగినతో మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడంలో అదేవిధంగా మనం ఇంప్లిమెంట్ చేయడంలో అందరూ కూడా సక్రమంగా ఉన్నప్పుడే సక్రమమైన పథకాలు విజయవంతమవుతాయి. ఈ కార్యక్రమం మనకు అందుబాటు చేసిన కలెక్టర్ గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మహిళలు అనూమ్య ఎక్కువ ఉందని చెప్పి ప్రభుత్వము ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీన్ని స్పందించి మా కలెక్టర్ గారు ఈరోజు మెడికల్ క్యాంపు ఇక్కడ అరేంజ్ చేసినారు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్లో. ఇది చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా ఇక్కడ బ్లడ్ టెస్ట్ అంతా ఇస్తాము, చాలా సంతోషంగా ఉంది.